ఇచ్చావు. ఇది మన బోళా శంకర్ ఫంక్షన్ ఏంటి, సినిమా ఇండస్ట్రీలో ఎలాగైతే చిరంజీవి గారు ఎంతమందికో లైఫ్ ఇచ్చారో, టీవీ ఇండస్ట్రీలో నాగబాబు గారు అలా ఇచ్చారు. అవును సార్, అవును. అసలు ఏంటి దానికి ప్రాతిపదిక ఏంటి నువ్వు చెప్పండి సార్. ఇప్పుడు మనం జబర్దస్త్లో సార్ ఎంత పేరు సంపాదించుకోవాలన్నా సార్ అక్కడ కరెక్ట్గా దాన్ని జడ్జి చేయగలిగే వాళ్ళు ఉంటేనే మనకు ఆ పేరు వస్తుంది సార్. ఇప్పుడు నేను ఒక పర్ఫార్మెన్స్ చేశానంటే నాగబాబు గారు ఆది భలే చేసేవరా అంటే బయట ఆది అనేవాడు తెలిసేవాడు సార్, అంతే కదా. అలా అక్కడ పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ అదే సర్టిఫికెట్. అవును సార్, అక్కడ పేరు తెచ్చుకున్న వాళ్ళందరికీ నాగబాబు గారు, రోజా గారు వాళ్ళిద్దరు ఇది చాలా ఎక్కువ ఉంది సార్. వాళ్ళ సైడ్ నుంచి ఆ ఇది రాకపోతే, ఎంకరేజ్మెంట్ రాకపోతే మేము అంత పాపులర్ అయ్యేవాళ్ళం కాదు సార్. ఇదైతే షూర్ షాట్గా చెప్పాలి సార్. అవునా, అక్కడ ఇప్పుడు ఎంతమంది అయితే జబర్దస్త్ నుంచి పాపులర్ అయ్యారో వాళ్ళందరికీ వీళ్ళిద్దరూ చాలా ఇది చేసినట్టే సార్. నాగబాబు గారు, రోజా గారు కంపల్సరిగా వాళ్ళ నోటి నుంచి ఆ పేరు రాకపోతే వాళ్ళు లాస్ట్ ఆ ఆరో వాడి పేరు చెప్పినా కూడా వాడు వెంటనే పాపులర్ అయిపోయేవాడు సార్. మేము ఎంతైనా చేయనివ్వండి సార్, ఒకవేళ వాళ్ళ నుంచి కనుక ఓకే మా స్కిట్ బాగుంది అంటే మాకు పేరు రాదు సార్. ఇందులో ఆది బాగా చేశాడు, అందులో వాడు బాగా చేశాడు, ఈ పేర్లు వాడితేనే ఆ నేమ్ సార్ అది. అలా నాగబాబు గారు మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేశాడు సార్. అవును, అసలు గెటప్ సీన్ గురించి అయితే ఎంతలా చెప్తాడో నాగబాబు గారు. అవును సార్, అందరూ అసలు ఒకరిని కాదు సార్, మమ్మల్ని అందరినీ చిరంజీవి గారికి ఫోన్ చేసి, అన్నయ్య ఈరోజు ఆది స్కిట్ చూడు, ఒక స్కిట్ భలే చేసాడు, ఒకసారి చూడండి అన్నయ్య అని చిరంజీవి గారిని చెప్పేవాళ్ళు. గెటప్ సీన్ సూపర్గా పర్ఫామ్ చేశాడు అన్నయ్య, ఈరోజు ఈ స్కిట్లు ఒకసారి చూడండి అని చెప్పి ఆయనకి రెఫర్ చేసేవాళ్ళు ఈ ఫలానా స్క్రిప్ట్ అని. ఆయన ఆ రోజు చూసి తర్వాత మేము ఎప్పుడో చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన పర్టికులర్ స్క్రిప్ట్ గుర్తు చేసి అందులో నువ్వు ఈ క్యారెక్టర్ వేసి డైలాగ్ చెప్పేవి చూడని, ఆయన డైలాగ్ చెప్తే మాకు ఎలా ఉంటుంది సార్, ఇంకా ఇంకేంటి అసలు మాకు అయ్యబాబు ఇదేంటి సార్, మీరు చూడడం ఒక ఎత్తు అయితే మీరు మళ్ళీ అందులో ఒక డైలాగ్ గుర్తు పెట్టుకొని చెప్పడం ఏంటి సార్ అని షాక్ అయ్యేవాళ్ళం సార్ మేము. అలా ఆ బూస్టప్ సార్, మేము ఇంకా బాగా ఎదగడానికి ఆయన ఇచ్చే బూస్టప్ చాలా ఎక్కువ సార్. ఈవెన్ రోజా గారు కానీ ఆవిడ కూడా అంతే సార్, సూపర్గా. ఈ పక్కన బయట ఎన్ని రాజకీయాలు ఉన్నా సార్, వన్స్ సెట్కి వస్తే అవేం ఉండవు సార్. మళ్ళీ అదే వాళ్ళ రాజకీయాలు అదంతా ఆ రంగం వేరు. అదే సార్, ఇప్పుడు బయట నేను జనసేనకు ఫుల్ సపోర్ట్ సార్, ఆవిడ బయట వేరే పార్టీ అయి ఉండొచ్చు, కానీ వన్స్ సెట్కి వచ్చిన తర్వాత అసలు అవేమీ చూడరు సార్. ఆవిడ కూడా సెట్కి వస్తే నాకు హైపరాధి స్కిట్ చేస్తున్నాడు, నేను హైపరాధిని బాగుంటే మెచ్చుకుంటాను, అది అంతే, అక్కడ వరకే. అంతే సార్, అక్కడ వరకే సార్. తన తాలూకు పొలిటికల్ ఐడియాలజీలు సెట్లో తీసుకురారు ఎప్పుడూ లేదు. అందుకే మీ అసలు మీ ప్రోగ్రామ్ పండడానికి కారణం ఏంటంటే ఆ ప్రోగ్రామ్ను ప్రోగ్రామ్గా మాత్రమే చేశారు. అవును సార్, అవును, అది చాలా గొప్ప విషయం. 11th ఇయర్ సార్ రన్నింగ్ సార్, ఇప్పుడు 11 ఇయర్స్ అయిపోయింది సార్. బా, మామూలు షో కాదు సార్ అది. ఇండియాలోనే ఇంత లాంగెస్ట్ లేదు కదా. బ్రేకులతో చేస్తారు సార్, ఒక సీజన్ బ్రేక్ మళ్ళీ ఇంకో సీజన్ అట్లా చేస్తారు సార్. ఇలా రన్నింగ్ షో ఇంతవరకు లేదు సార్. ఇప్పుడు నార్మల్గా నువ్వు దానికి మంచి లైఫ్ ఇచ్చావు, నీ ముందు ఎవరో లైఫ్ ఇచ్చారు జబర్దస్త్కి. అవును సార్. నువ్వు ఇప్పుడేమో సినిమా యాక్టర్గా బిజీ అయిపోయావు, కాల్ షీట్లు ఇస్తున్నావు వాళ్ళకి? అదే సార్, నాకు నేను జబర్దస్త్ ప్రజెంట్ చేయట్లేదు సార్. నేను శ్రీదేవి డ్రామా కంపెనీ డి ఇవి రెండు చేస్తున్నాను. జబర్దస్త్కి నేను కొంచెం నేనే ఈ సినిమాలు చేస్తున్నాను కదా అని చెప్పి కొంచెం బ్రేక్ ఇచ్చాను సార్. అదే మరి, ఎందుకంటే మళ్ళీ నేను ఆ కామెడీ అంతా అక్కడ ఇదంటే శ్రీదేవి డి ఏంటంటే స్పాంటేనియస్గా వెళ్ళే ఫ్లో సార్ అది, స్క్రిప్టెడ్ కాదు సార్. ఈ జబర్దస్త్ అంటే నన్ను మైండ్ వర్క్ చేయాలి, నేనే స్క్రిప్ట్ రాయాలి, నేనే అందరినీ ప్రాక్టీస్ చేయించాలి. ఇది ఆల్మోస్ట్ ఒక 4 డేస్ టైం తీసుకుంటా సార్ అది, అంటే ఒక వారంలో 4 డేస్ దాన్ని కేటాయించాలి సార్. ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేయించాలి, మళ్ళీ నేనే కూర్చొని రాసుకోవాలి, వీళ్ళందరినీ స్టేజ్ ఎక్కే వరకు నాకు ఆ టెన్షన్ ఉంటుంది సార్, అది అది పర్ఫెక్ట్గా వచ్చే వరకు. అదొకటైతే రెమ్యూనరేటివ్ అన్నది, అంటే మీరు పడే కష్టానికి తగ్గట్టు ఉంటుంది సార్, కంపల్సరీ. అవునా, మన టాలెంట్కి తగ్గట్టు, మనకు వచ్చే వ్యూయర్షిప్కి తగ్గట్టు పేమెంట్స్ ఉంటాయి సార్. అది వ్యూయర్షిప్కి తగ్గట్టుగా ఇస్తారా మీకు? అంతే సార్, మ్యాక్సిమం అంటే దాన్ని బట్టే మనం డిమాండ్ చేయగలం సార్. ఎగ్జాక్ట్లీ, ఎక్కువ మంది చూస్తే దానికి డిమాండ్ వేరే, లేకపోతే అడగాలంటే మనకే సిగ్గుగా ఉంటుంది సార్. ఈ మనకు వచ్చే ఇదికి మనం వెళ్ళి వాళ్ళని పెంచమని అడగగలమా సార్ అని అనేది ఉంటుంది సార్. అందుకే బాగా చేస్తే మనం డబ్బులు అడుగుతాం సార్. ఇప్పుడు అదే మనం ఏదో ఒకటి చేసేసి చేస్తున్నాం కదా అని ఇవ్వమని అడగలేం సార్. అసలు నువ్వు హైయెస్ట్ డిమాండ్లోకి వెళ్ళావా? కంపల్సరీ, మనకు వచ్చే వ్యూయర్షిప్కి నేను ఎక్కువ తీసుకో. అదే లేకపోతే పొలాలు గట్ట ఎక్కడ కొంటావు? అంతేనా? అదొకటే సార్, మనము బేసిక్గా మాకు బయట ఈవెంట్స్ కూడా ఉంటాయి సార్. బయట టీమ్ లీడర్గా చేస్తున్న టైంలో మా అందరికీ బయట ఈవెంట్స్ కూడా కొంచెం గట్టిగానే వచ్చేవి సార్. అవునా,
వెరీ నైస్. అయితే మీకు జబర్దస్త్గా హెల్ప్ అయింది. అదే చాలా సార్, ఈటీవీ మల్లెమాల వాళ్ళిద్దరికీ ఎప్పటికీ రుణపడి ఉండే ఇది సార్ మా అందరిది. అదే ఎందుకంటే మల్లెమాల వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది సార్. అవునా? అబ్బో చాలా చాలా. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నెక్స్ట్ లెవెల్ సార్ ఆయన. అవును, ఎవరికి ఎవడైనా వాళ్ళ పేమెంట్ రావాల్సింది వాడు మర్చిపోయినా వీళ్ళు కరెక్ట్ టైంకి వేసేస్తారు సార్. వాడికి చేశాను కదా మర్చిపోయాను అని వాడు అనుకోవడం తప్ప ఈ పేమెంట్స్ కరెక్ట్గా ఈటీవీ నుంచి మల్లెమాల నుంచి పర్ఫెక్ట్గా పడిపోతాయి సార్. ఎవరికి అందులో చేసిన వాడికి మ్యాక్సిమం చిన్న కష్టం తెలియకుండా అలాంటి పేమెంట్లు. అవును, అలాంటి పేమెంట్ చాలా వర్క్ సార్. అలాంటి వర్క్ సార్ వన్స్ అందులో మనం చేసిన తర్వాత ఏదో ఒక షో రన్నింగ్లో ఉంటూ ఉంటుంది సార్. నాకు తెలిసి ఒక గవర్నమెంట్ జాబ్ లాగా సార్, అదే డోకా లేకుండా జాబ్ లాగా అంతే సార్. రెగ్యులర్గా మన దగ్గర టాలెంట్ ఉండాలి కానీ అది గవర్నమెంట్ జాబే సార్. ఇప్పుడు